టిడిపి చిన్న బాస్ దూకుడు పెంచారా తండ్రి చూపిన సిఇఓ స్టైల్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారా మాస్ లీడర్ గా మారాలని ప్రయత్నం చేస్తున్నారా జగన్ సర్కార్ పై మాటల తూటాల డోస్ పెంచడానికి కారణం ఇదేనా అందుకే కొత్త కొత్త పద ప్రయోగాలతో జగన్ సర్కార్ పై విరుచుకు పడుతున్నారా మారిన లోకేష్ తీరుపై జర్నలిస్ట్ చూద్దాం జగన్ డైరెక్ట్ గా అంటే జగన్ కి పోటీగా నారా లోకేష్ అనేది కదా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అందులో భాగంగానే ఇక్కడ కీలకమైనటువంటి విమర్శలు ఆయన పదును పెడుతూ వస్తున్నారు క్రమంగా ఆయన మాటల్లో ఓ రకంగా చెప్పాలంటే జగన్ మాస్ డైలాగ్స్ తక్కువ అంటే తాటలు తీస్తాం లేకపోతే అంతు చూస్తాం లాంటివి తక్కువ ఎక్కువగా గతంలో జరిగిన వాటిని విమర్శిస్తూనే రెండవది ఆ దేవుడి దయ దయదలిస్తే మనం ఇట్లా చేస్తామనేది ఎక్కువ ఉంటుంది బా పదజాలాలకు సంబంధించి ఈ అంతు తేలుస్తాం లాంటివి తక్కువ ఉంటాయి అయితే ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో అయితే అలాంటి యాంగిల్లోనే ఉండేది అంటే ఒక సీఈఓ స్టైల్ ఆఫ్ స్పీచెస్ ఉండే మాస్ స్పీచ్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆరంభ దశలోనే ఈ వైపుకి వెళ్తున్నారు రోజు కొత్త కొత్త పాయింట్స్ని కొత్త కొత్త వార్డింగ్ని తీసుకుంటూ వస్తున్నారు లోకేష్ గారు అందులో భాగంగా జగన్ ప్రభుత్వాన్ని జేసీబీ ప్రభుత్వం అంటూ ఒక వార్డింగ్ వాడారు ఏంటి అసలు ఆ పేరు అంటే ఆయనే చెప్పుకొచ్చారు జే అంటే జగన్ ట్యాక్సు సి అంటే కరప్షన్ బి అంటే బాధుడే బాధుడు నిత్యావసర సరుకులు రేషన్ సరుకులు ఇసుక సిమెంటు విద్యుత్తు పెట్రోలు డీజిల్ గ్యాస్ ఆర్టీసీ ఛార్జీలు ఇంటి పన్ను ఆఖరికి చెత్త జగన్ బ్రాండ్ లెక్కరు ధరలు కూడా పెంచేశారు బాబుగారి హయాంలో సన్ఫ్లవర్ లీటర్ నూనె ఎనభై ఆరు రూపాయలు జగన్ రెడ్డి గారి హయాంలో సన్ఫ్లవర్ నూనె రెండు వందల రూపాయలు బాబుగారి హయాంలో కిలో కందిపప్పు డెబ్బై నాలుగు రూపాయలు ఇప్పుడు కిలో కందిపప్పు నూట నలభై రూపాయలు అప్పట్లో రేషన్ షాప్లో కిలో కందిపప్పు నలభై రూపాయలు ఇప్పుడు అరవై ఏడు రూపాయలు వసూలు చేస్తున్నారు అప్పట్లో కిలో పంచదార ఇరవై రూపాయలు ఇప్పుడు ముప్పై నాలుగు రూపాయలు కిలో చింతపండు అప్పట్లో నూట పద్నాలుగు రూపాయలు ఇప్పుడు వచ్చేటప్పటికి రెండు వందల యాభై ఒక్క రూపాయలు పెట్రోల్ ధర డెబ్బై ఆరు రూపాయలు ఇప్పుడు తొంభై ఏడు రూపాయలు అప్పట్లో డీజిల్ అరవై ఎనిమిది రూపాయలు ఇప్పుడు తొంభై మూడు రూపాయలు అప్పట్లో ఏడు వందల యాభై నాలుగు రూపాయలు గ్యాసు ఇప్పుడు తొమ్మిది వందల రూపాయలు అని చెప్పి ఆయన ఇవన్నీ భారాలన్నీ కూడా జగన్ వల్లనే అవుతుంది అన్నటువంటి దానికి ఈ టైటిల్ పెట్టారు దీన్ని పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం